ప్రస్తుతం మనిషి అంగారక గ్రహంపై నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సైతం పరిశోధనలు చేస్తున్నాడు భూమి మీదలాగే అక్కడ కూడా మనిషి జీవించే ప్రాణవాయువు ఉందని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే మనిషి ఇలాంటి ఆధునిక కాలంలో జీవిస్తున్నా కూడా మూఢ నమ్మకాలను వదలడం లేదు ఈ మధ్య కాకినాడ జీజీహెచ్లో జరిగిన ఓ విచిత్ర సంఘటనే దీనికి నిదర్శనం వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి యమ గడియల్లో చనిపోయాడనే కారణంతో తన బంధువుల్లో ఒకరు ఆ వ్యక్తి శవానికి రెండున్నర గంటల పాటు చికిత్స చేయించాడు గడియలు పోయేదాకా డాక్టర్లను కంగారు పెట్టించాడు ఆ తరువాత అసలు నిజం చెప్పేసరికి డాక్టర్లు కంగు తిన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన ఏడూరి ఆనందరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చనిపోయాడు ఆ సమయంలో కద్దరు దుస్తుల్లో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తాను జిల్లాలో ఓ ఎమ్మెల్సీ బంధువునని పరిచయం చేసుకున్నాడు అలా వచ్చిన అతనికి ఆనందరావు చనిపోయాడని డాక్టర్లు చెప్పినా చనిపోలేదని అడ్డంగా వాదించాడు అతడు చెప్పింది కూడా నిజమే కావచ్చు అని అతడి బంధువులు నమ్మారు దీంతో వాళ్లు కూడా డాక్టర్పై ఒత్తిడి తెచ్చారు ఏమీ చేయాలో తెలియని డాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మృతదేహానికి చికిత్స చేయడం ప్రారంభించారు అలా అతను చనిపోయిన పది గంటల దగ్గర నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు చికిత్స చేస్తూనే ఉన్నారు అయినా సరే అతను బ్రతుకుతాడా బ్రతకడు బ్రతకలేదు కూడా అప్పుడే ఆనందరావు చనిపోలేదు అని వాదించిన ఆ వ్యక్తి ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వచ్చాడు అతన్ని చూసిన డాక్టర్లు కంగారు పడుతూ సార్ మేము చెప్పేది నిజమే సార్ అతను తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకే చనిపోయాడు మమ్మల్ని నమ్మండి అని వేడుకున్నారు వారు ఆ విషయం చెబుతుండగానే మధ్యలో కలగజేసుకొని మీరు చెప్పేది నిజమే డాక్టర్స్ అతడు ఉదయమే చనిపోయాడు కానీ పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు యమగడియలు ఉన్నాయని ఆ సమయం కంటే ముందే చనిపోతే యమలోకానికి వెళతారని మా సిద్ధాంతి గారు చెప్పారు ఆయన సూచన మేరకే పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు చికిత్స చేయాలని చెప్పానని అన్నాడు అతని మాటలు విన్న డాక్టర్లు అవాక్కయ్యారు జీజీహెచ్లో ఇలాంటి సంఘటన జరగడం ప్రథమమని ఇలాంటి వ్యక్తులు మళ్లీ కనబడితే ఫిర్యాదు చేయాలని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ కోరారు చూసారా యమగడియలు అమృత గడియలు అంటూ కూర్చుంటే చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మేవారిని ఏం చేయాలి అనే దానిని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి